నిన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు మాట్లాడుతూ, జనసేనతో ఎటువంటి పొత్తు కానీ రాబోయే రోజుల్లో ఎటువంటిది ఏం లేదు, మా పార్టీకి అందరూ వచ్చి కృషి చేస్తున్నారని అన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రకంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో, అదే రకంగా మొన్న మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 60 డివిజన్లు పోటీ చేద్దామనుకుంటే లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ మన డాక్టర్ లక్ష్మణ్ గారు ఇద్దరు రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మాట్లాడి రాబోయే రోజుల్లో మనం కలిసికట్టుగా ముందుకెళ్దాము. ఈ ఒక్కసారి మీరు మాకు మా గురించి ఆలోచించండి అంటే పెద్ద హృదయం చేసుకొని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మేము విత్డ్రా చేసుకుంటున్నాం, మా క్యాడర్ కూడా పిలిపియడం జరిగింది. ఎక్కడ మీరు నామినేషన్ చేసేటప్పుడు విత్డ్రా చేసుకోండి, మన భారతీయ జనతా పార్టీకి ఒక్క ఓటు కూడా ఎక్కడ పోకుండా చూడాలని. సో అంత జరుగుతున్నప్పుడు మీరు ఆ దృష్టికి, మీ దృష్టికి రాలేదా అరవింద్ గారు? మీరు ఒకసారి ఆలోచించాలి. మీరు ఏదైనా ఉంటే మీరు తెలుసుకోండి, అంతేగాని మీరు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని చిన్నచూపు చూసినట్టు మాకు అనిపిస్తుంది. మీరు ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేసి జనసైనికుల మనసుని కొద్దిగా బాధ పెట్టినట్టు అనిపిస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే గత 6 రోజుల నుంచి మేము ప్రతి చోట ప్రతి డివిజన్లో జనసైనికులు కష్టపడి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. మీరు అది ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని అరవింద్ గారికి నేను తెలియజేస్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.